నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, రుద్రాక్షల్లోనే చాలా అపోహలు ఉన్నాయి. ముందుగా ఏకముఖి రుద్రాక్ష వేసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. కానీ ఏకముఖి అందరూ ధరించవచ్చా? అది చాలా ఎక్స్పెన్సివా, లేక చాలా ఆకారాల్లో దొరుకుతుంది అంటారు, అది ఇలా ఉండదు, రౌండ్గా ఉండదు, సర్కిల్లో ఉంటుంది అని ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్క థింకింగ్ ఉంది. మరి దీన్ని క్లారిటీ ఇస్తూ మీరేం చెప్తారు? ఇందులో అవగాహన రాయచ్చు, సరిగ్గా అందరికీ అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏమీ లేదు. అవును. ఇప్పుడు నా సబ్జెక్టు నేను మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు అలాగే తాపీ పనిచేసేవాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. సో ఎవరు ఇందులో గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అని ఏమి ఉండదు. కాకపోతే ఎవరికి తెలిసిన సబ్జెక్టు వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. ఇప్పుడు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక కుర్రోడు ఉంటాడు, అనారోగ్యం ఉంది అంటే వాడు పొద్దున్నది మధ్యాహ్నం ఇది రాత్రి తీసుకోమని కుర్రాడు మందులు ఇచ్చేస్తాడు. ఇది కరెక్ట్ కాదేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్టేమో. అందుకనే ఎవరు సబ్జెక్ట్ వాళ్ళని అడిగితే కరెక్ట్గా వాళ్ళు తెలియజేస్తారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి. అది ఏకముఖి అంటే ఎస్, చాలామందికి అనేక కథలు వింటుంటారు. మన పెద్దవాళ్ళు కూడా అనేక కథలు చెప్తూ ఉంటారు. ఏకముఖి అనేది మూడు పుడతాయి, ఒకటి భూమిలోకి వెళ్ళిపోతుంది, ఒకటి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, ఒకటి దొరకదు, ఇలా చాలా చెప్తారు. ఇవన్నీ కథలు మాత్రమే, ఇవన్నీ కట్టుకథలు మాత్రమే, నిజాలు కాదు. నిజం ఏమిటి అంటే కొంతమంది అంటుంటారు ఇప్పుడు ఇది రుద్రాక్ష కాదు, అది భద్రాక్ష ఏకముఖి అని. అసలు రుద్రాక్షలేమిటి, భద్రాక్షలేమిటి విపులంగా ఒకసారి మాట్లాడదాం. కానీ ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఏకముఖిలో అర్ధచంద్రాకారంలో ఉంటుంది, దాన్ని చంద్రాక్షి అంటారు. ఈ చంద్రాక్షి చంద్రాకారంలో ఉండేది చంద్రముఖి, చంద్రాక్షి దీని పేరు. ఇది తెలియక భద్రాక్ష అనుకుంటారు, భద్రాక్ష వేరు. ఇకపోతే గుండ్రంగా ఉండే ఒక ఏకముఖి ఉంటుంది, అది అరుదైనది అంటారు. అది దొరకడం కష్టము. ఎందుకు దొరకడం కష్టము అంటే, ఇది రుద్రాక్షలన్నీ ఏకముఖి నుంచి 21 ముఖాలు వరకు ఈ అన్ని ఒక చెట్టులోంచి అన్నీ వస్తాయి. కానీ ఈ ఏకముఖి మాత్రం గుండ్రంగా ఉండే ఏకముఖి, ఈ అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి, అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి ఇది మన ఇండియాలో పుట్టేటువంటిది. అది సౌత్ ఇండియాలో మాత్రమే పుడుతుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఆ బార్డర్స్లో ఎక్కువగా అడవులున్నవి తేనె డిస్ట్రిక్ట్లో, తమిళనాడు బార్డర్, ఇండియా బార్డర్ అక్కడ వస్తాయి అర్ధచంద్రాకారంలో ఉండేవి. ఇవి పక్కన పెడితే అంటే జనరల్గా దొరికేవి ఇవి, దీనికి రంధ్రం ఉండదు, మనం చెయ్యకూడదు. లాకెట్లాగా ఒక బుట్ట కట్టినట్టు కడతారు, అది అలాగే వేసుకోవాలి. సో ఇది ఇది నకిలీ కాదు, ఇది వేసుకోకూడదని చెప్పడానికి లేదు. అది శివస్వరూపము, అది ఏకముఖి రుద్రాక్ష, అది స్వామివారి మూడవ నేత్రం, థర్డ్ ఏ ఆఫ్ లార్డ్ శివ అనే రుద్రనేత్ర స్వరూపం. ఇది కరెక్ట్, ఇక రెగ్యులర్గా దొరికేది. ఇది వేసుకోవచ్చా వేసుకోకూడదంటే, ఏది వేసుకోకూడదని ఎవరు ఎక్కడా చెప్పలేదు, ఏ గ్రంథము అలా చెప్పలేదు. రుద్రాక్షలకి సంబంధించిన గ్రంథాలు అంటే శివపురాణం, పద్మపురాణం, దేవీ భాగవతం, రుద్రాక్షకారణ్యమాత్యం, స్కాంద పురాణం, లింగ పురాణం, వీటిల్లో రుద్రాక్షలు ఎవరు ధరించినా అది పుణ్యమే. స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. రుద్రాక్ష మనకి తండ్రి, తండ్రి కంటే గొప్ప. అంటే తండ్రి ఆశీర్వదించేవాడే కానీ శపించేవాడు కాదు. అది మన దగ్గర ఉంటే శుభమే జరుగుతుంది, కానీ వేసుకోవద్దని ఎవరైనా చెబితే తప్పే కాదు, పాపం కూడా. అన్ని గ్రంథాలు వేసుకోమనే చెప్తున్నాయి. రుద్రాక్షని స్పర్శిస్తేనే గత జన్మ పాపాలు పోతాయని గ్రంథాలు చెప్తున్నాయి. చూస్తే చాలని చెప్తున్నాయి. అలాంటి రుద్రాక్ష ధారణ చేయడం తప్పండి, చెబితే అదంత తప్పు. సో రుద్రాక్ష ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఒక దైవికమైన సంపద. ఇక ఏకముఖి అది అలా ఉంటే, ఇంకొక దాని గురించి, అసలు దొరకదు ఇది రెండు గుండ్రంగా ఉంటుందని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, నిజంగా ఆ రకంగా ఉండేటువంటిది కష్టమే. అది ఇందాక చెప్పుకున్న వృక్షాలు అవి అక్కడ తమిళనాడు బార్డర్లో ఎక్కువ దొరుకుతాయి. ఈ గుండ్రంగా ఉండేవి, ఈ ఏకముఖి నుంచి 21 ముఖాలు ఒకే చెట్టులో వస్తాయని చెప్పుకున్నాం కదా, అన్నీ వచ్చినా ఈ ఏకముఖి, ఎక్సెప్ట్ ఏకముఖి గుండటి, మిగిలిన అన్నీ వస్తాయి. ఈ ఏకముఖి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో హిమాలయ పర్వత శ్రేణిలో స్వయం అంటే ఆయన ఈశ్వరుడు స్థిర నివాసంగా ఉండి పార్వతీ పరమేశ్వరులు ఉండేటువంటి ప్రదేశంగా చెప్పుకునే కైలాసం ఏదైతే మనం ఉంటున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో ఆక్సిజన్ అంది అందనట్టుగా ఉండేటువంటి ఒక ప్రాంతంలో, డింగ్లా అనే ఒక ఏరియాలో, అక్కడ మనకి నరసంచారం లేని ప్రాంతంలో, ఇప్పుడిప్పుడే అక్కడ జనసంచారం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు దాకా లేదు, ఆ ప్రాంతంలో కొన్ని రకాల చెట్లు అంటే దాన్ని నిరాకార వృక్షము అంటారు. అంటే రుద్రాక్ష లోపల ముఖం ఉంటుంది, అంతర్ముఖి రుద్రాక్ష అంటాం. నిరాకారం, పైకి ముఖాలు ఏమీ ఉండవు, అంతర్ముఖి అసలు ఏ ముఖము పైన లేకుండా ఉండేది ఆ వృక్షానికి వస్తాయి. అందులో ఎప్పుడో ఒకటి
ఒక ముఖం ఉంటుంది. ఏమీ ముఖం ఉండని దానికి ఒక ముఖం ఉంటుంది. ఆ చెట్టు నుంచి వచ్చేదే ఏకముఖి గుండ్రటి రుద్రాక్ష. అది అరుదైనది, అది అన్ని చోట్ల పుట్టదు. ఎక్కడ పడితే అక్కడ చెట్లుండవు. ఉన్న ఆ చెట్లు కొంచెం సంఖ్యలో కూడా నిరాకారమే ఉంటాయి. ఎప్పుడైనా అందులో ఒకటి వస్తే ఇది, అందుకనే అది అరుదైనది. దీన్ని అవకాశంగా చేసుకుని వ్యాపారస్తులు ఏం చేస్తారంటే, ఐదు ముఖాలు రుద్రాక్షలకి నాలుగు ముఖాలు చెక్కేసి ఒకటి ఉంచడము, లేకపోతే నిరాకారానికి ఒకటి రంపంతో లేదా ఇంకో రకంగా కొత్తగా ఏదన్నా ఒక మంచి వెపంతో కట్ చేయడము, అది కట్ చేసినట్టు కూడా తెలియకుండా ఇలా చేయడం, రకరకాల పద్ధతుల్లో. ఈ నకిలీలు అంటే ఒక్కటి ఉంటే ఓ లక్షకి పైన నకిలీ, అది వచ్చేదే చాలా తక్కువ. ముందు ఇక్కడ టెక్నికల్గా దురదృష్టం ఏమంటే, టెక్నికల్గా అందరికీ తెలియాలని లేదని చెప్పుకున్నాం కదా, అందరికీ ఇందులో నాలెడ్జ్ ఉండదు. సో కేవలం నమ్మకమే. నమ్మకం ఎక్కడుంటుందంటే ఆధ్యాత్మికతలో నమ్మకం బాగా ఎక్కువ. నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. సో మోసపోవడానికి అవకాశం ఎక్కువ. అందుకనే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏకముఖి రుద్రాక్ష ఇది ఎవరు చూడడం కష్టం, దొరకదు, మీరు లక్కీగా చూస్తున్నారు. ఈ హరిద్వార్ ఋషికేశులు ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు, మంచి టైంలో మీరు వచ్చారు చూడండి అదృష్టవంతులు అని చెప్పి పక్కన ఒకడు మాట్లాడమంటారా అది మీకు ఇస్తారేమో అని మొదలు. ఇలాగా రకరకాల మోసాలు ఇందులో జరుగుతుంటే ఇవేవి నిజాలు కాదు. ఆ రకంగా ఉన్న రుద్రాక్ష దొరికితే అది మంచిదే. అది ఎలాగా అనేది మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంస్థలోకి, మా సంస్థలోకి వస్తే అది ఎలా తెలుసుకోవాలో డెమో చేసి చూపిస్తారు. డెమో చేసి చూపిస్తారు. ఇక్కడ మనకి ఇక్కడ డెమోలు అయి కుదరవు కాబట్టి డెమో చేసి చూపిస్తారు. మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. సంస్థ కాబట్టి అందులో అందుబాటులో ఉంటుంది. అవకాశం ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇక ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది? పరతత్వ జ్ఞానం, విజితేంద్రియ తత్వం, అపమృత్యు నివారణ, అనారోగ్యాన్ని దూరం చేస్తూ, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటారు అని చెప్పడానికి నాకు ఎప్పుడూ చెప్పేటువంటి ఈ ఎగ్జాంపుల్స్ నేనేమి చెప్పను, కానీ వాటి గురించి చెప్పుకుంటూ పెడతాను. నాతో నాకు బాగా పరిచయం ఉన్న ఒక పెద్ద ఆయన, మీకు కూడా తెలియని ఏకముఖి రుద్రాక్ష గురించి ఒకటి చెప్తాను అన్నాడు ఆయన. సరే, జనరల్గా ఏం అన్నీ మనకు తెలియాలని ఏముంది ఆయన పెద్ద. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటే మన గత దివంగత ప్రధానమంత్రి లాల్ బహదూర్, మన దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి కుటుంబంతో అంటే ఆయన ఎప్పుడో కాలం చేశారు, ఆయన కుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ పెద్ద అబ్బాయి అనిల్ శాస్త్రి కావచ్చు, ఇక్కడే మనం కూర్చొని మాట్లాడుతున్న ప్లేస్లోనే ఆయన చాలాసార్లు వచ్చారు. సునీల్ శాస్త్రి ఇప్పుడు నా ఫొటోస్లో మీకు కనిపిస్తూ ఉంటే, నెట్లో మీకు కనిపిస్తూ ఉంటే దుబాయ్ రాజుగారి పక్కన ఓ పక్క నేను, ఓ పక్క సునీల్ శాస్త్రి గారు ఉంటారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండో అబ్బాయి. పెద్ద అబ్బాయి అనిల్ శాస్త్రి హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కమిటీలో ఉన్నారు, ఆయన హైదరాబాద్ వస్తే ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారు. సో ఆయన పెద్ద లాల్ బహదూర్ శాస్త్రి గారు పెద్ద అబ్బాయి చెప్పిన విషయం, ఆ ఫోటో కూడా నేను పెట్టమని చెప్తాను మా వాళ్ళకి. ఆయన ఏం చెప్పారు అంటే, మీకు తెలియని విషయం ఏకముఖి ఇందిరాగాంధీ గారు, నాకు మాకు తెలుసు కాబట్టి ఒక విషయం ఏమిటి అంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి రాజా బీరేంద్ర చేతుల మీదుగా, నేపాల్ రాజు బీరేంద్ర చేతుల మీదుగా ఏకముఖి రుద్రాక్షలు ఒక హారంతో కలిపి ఆయన ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆమెకి వివాహం కాలేదు, నెహ్రూ గారి డాటర్ మాత్రమే, జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె. అంతవరకే. అది వచ్చిన తర్వాత ఒక డైనమిక్ పర్సనాలిటీ, ప్రపంచానికి ఒక డైనమిజం చూశాం. ఆఖరిలో ఆమె చనిపోయినప్పుడు ఆ రుద్రాక్షమాల దొరకలేదనేది అందరికీ తెలుసు. ఆ లేని రుద్రాక్షమాల లేనప్పుడు ఒక మామూలు స్త్రీగా మరణించారు. సో అది ఉన్నంతసేపు డైనమిజం ప్రపంచం చూసింది. అది రుద్రాక్ష ఏకముఖి గొప్పతనం అని చెప్పి నిజంగా నాకు అప్పుడు ఇందిరాగాంధీ గారి విషయం నాకెలా తెలుస్తుంది, మనం సామాన్యం అలా ఆ స్థాయి వాళ్ళతో నాకు పరిచయం ఉండడమే, ఏదో రుద్రాక్షల్లో ఉన్నాం కాబట్టి ఈశ్వర ఈయనంత ఈశ్వరానుగ్రహం. సో ఆ కుటుంబంతో అదృష్టం కలిసి మాట్లాడుతున్నాం అనేది గొప్ప విషయం. సో ఆయన చెప్పిన విషయం, సో ఏకముఖి రుద్రాక్ష అలాగే ఉంటుంది రౌండ్ వేసుకుంటే. కాబట్టి ఎవరు వేసుకున్నా అది సరైనది అయితే ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో టాప్లో ఉంటారు. అలాంటి చాలా ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉన్నాయి. అది ఉన్నవాళ్ళు అది సరైన రుద్రాక్ష వేసుకుంటే ఖచ్చితంగా అలాగే ఉంటారు. ఆ భ్రమలోనే పాపం చాలామంది నకిలీలోకి మోసపోతూ ఉంటారు. అంతేకాకుండా ఏకముఖి రుద్రాక్షని ఇంతింత సైజు ఇంతింత సైజు, మనం ఆ తిరుపతిలో పాపనాశనం దగ్గర చూస్తే పెద్ద పెద్ద బిందులు గుండుగులు గంగు అంటారు కదా, పెద్ద పెద్ద ఆటల్లా కనిపిస్తూ ఉంటాయి. అన్నీ పెడుతుంటారు ఆటలకి, బొట్లు పెడతారా, ఇవేవి నిజం కాదు. ఇవన్నీ ఏమిటంటే ఈ శుద్ధ రాష్ట్ర ప్యారిస్ ఉంటుంది కదా, దాంతో తయారు చేసి ఆ రుద్రాక్షల్ని చితక్కొట్టి ఆ పెంకులన్నీ పైన అతికిస్తారు. ఏకముఖి ఉండేటట్టు దాన్ని చక్కగా జాగ్రత్తగా లైన్లాగా ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఇదంతా అంటే, అసలు రుద్రాక్ష ఏకముఖియే కాదు, ఏ రుద్రాక్ష కూడా మామూలు ఉసిరికాయ కంటే కొంచెం
పెద్దగా ఉంటుంది మామూలు చేజారు. ఇక రాతి ఉసిరి కంటే చిన్నగా ఉంటుంది, మాక్సిమం సైజ్ ఇంతే, గోళీ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. అంత అసలు పుట్టుకే ఉండదు, పుట్టుకు లేని దాన్ని ఇంత ఎంత అంటే ఎంత పెద్దది అయితే అంత గొప్పది అని భ్రమింపజేయడానికి. వేమన గారు ఒక మాట అంటాడు, కుక్క తిన్నవాడు కురిలింగ జంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా అని. సో సైజుని బట్టి ఏమీ ఉండవు కాబట్టి అది పెద్దదైతే అలా ఉంటుంది. ఇవన్నీ అపోహలు, ఈ భ్రమలు, వీటి నుంచి బయటపడి ఈ మోసాలకి దూరంగా లేకపోతే మన బలహీనతలే పెట్టుబడిగా మన చుట్టూ చాలామంది మోసం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తస్మత్ జాగ్రత్త. చక్కగా చెప్పారు గురువు గారు. అలానే మీరు వేద గణిత శాస్త్రవేత్త, సెకండ్లో డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు అన్నీ చెప్పేస్తూ ఉంటారు. అలానే ఇవాళ నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చాను. అన్నీ చెప్పేయడం కాదమ్మా, జాతక పరిశీలన చేయడం ఒక్కటే. అది భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం, నా గొప్పతనం కాదు, అది వేద గణితం ద్వారా కొన్ని సెకండ్లో చెప్పమ్మా డేట్ ఆఫ్ బర్త్. చూస్తా 2003 2003 19 19 12 డిసెంబర్ 19 అంతే కదా, డిసెంబర్ 2003 ఇది శుక్రవారం నాడు, ఫ్రైడే. అలాగే ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది ధనిష్ట నక్షత్రము మకర రాశి. సో యా వీళ్ళకి ఇప్పుడు జనరల్గా ఏముంటుంది, చదువుకున్న పిల్లలకి ఆరోగ్యానికి చదువులకి సంబంధించిన రుద్రాక్ష ఉంటే బాగుంటుంది. సో వీళ్ళకి నిజంగా చెప్పాలంటే జాతక పరిశీలన ఏం అవసరం లేదు, ఒక రుద్రాక్ష వేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ, అది ఉన్నంతసేపు ఒక రక్షణ కవచం. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటాడు కాబట్టి వ్యతిరేక శక్తులు వారి దగ్గరికి రావు, విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. అందుకనే ఒక్క రుద్రాక్ష, ఒక అష్టముఖి రుద్రాక్ష ఈ జాతకానికి కూడా పెర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అష్టముఖి, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. నిజంగా ఈ రుద్రాక్ష వేసుకుంటే ఇన్ని ఫలితాలు వస్తాయా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇన్ని ఫలితాలు అవసరం లేదంటాను నేను. ఇందులో 1% వస్తే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నిటిలో 1% ఫలితం వస్తే కోటి రూపాయల సూట్ కేసు కంటే ఇదే ఎక్కువ. సో ఇది 1% వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా, ధరించిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. నిజంగా రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతము. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ.